అందరికీ నమస్కారాలు. తెలంగాణలో పుట్టినందుకు మొట్టమొదటిసారిగా నేను సిగ్గుపడుతున్నా. తెలంగాణ ప్రజలు కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే రోజు హైదరాబాదులో 70 నుంచి 80 మంది కరోనా వ్యాధితో చనిపోతున్నారు. కానీ ఈరోజు కేటీఆర్ జన్మదిన వేడుకలు న్యూస్ పేపర్లలో, టీవీ ఛానళ్ళల్లో, సోషల్ మీడియాలలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటారు. కానీ మన దేవుడా, ఇంకా తెలంగాణలో ఎంతమంది చనిపోతే ఈ ప్రభుత్వం కరోనా మీద కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకుంటుందో అర్థం కావడం లేదు. ఇక డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు కూడా సహనం కోల్పోతారు. తర్వాత తెలంగాణ ఒక శవాల దిబ్బగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ పూట గడిపిస్తుంది. ఇకనైనా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అత్యంత బాధ్యతగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో తగినంత వైద్య సౌకర్యాలు కల్పించుకుంటూ తెలంగాణ ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు, తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలని తెలంగాణ ఇంటి పార్టీ కోరుకుంటుంది.